ओम श्री गुरुभ्यो नमः। हरे ओम गणानन्दवा गणपतिं हवामहे कविं कवीनां परश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नो देवसेदसादनं श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरे ओम वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नकभूषण मृगधरम वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुंद प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। तेलुगु राशि फलाल वीक्षिंचे प्रेक्षकुलकु हेवडंबि नाम संवत्सर शुभाकांक्षलु। हेवडंबि नाम संवत्सर अनगा 2017 2018 हेवडंबि नाम संवत्सर राशि फलालु इप्पुडु मीकु तेलियजेस्तुन्नानु। इप्पुडु కుంభరాశి ఫలితములు ధరిష్టా నక్షత్రం 3-4 పాదములు, శతభుజ నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2 పాదములు కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఇప్పుడు కుంభరాశి ఫలితములు. ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది, ఆర్థిక పురోగతి బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంతో అనుకూలంగా ఉంటుంది, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి, అట్లాగే కోర్టు కేసులు కూడా అనుకూలంగా తీర్పు వస్తాయి. ప్రేమ మమకారం ఎవరి మీద అయితే పెంచుకుంటారో వారు ఈ సంవత్సరం వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారపరమైన సంబంధమైన విషయాలు ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా మారుతాయి. భాగస్వామ్యంతో ఏ వ్యాపారం చేసినా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి వైద్య విద్యలో మీ కృషి ఫలిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం అనుభవిస్తారు. వినూత్నమైన ఆధ్యాత్మిక కృషి మీకు ఫలిస్తుంది. అట్లాగే కష్టానికి తగిన ప్రతిఫలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటుంది. వినూత్నమైన వ్యాపారాలు బాగుంటాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ కుంభరాశి వారు ఇందులు వినోదాలకి ఈ సంవత్సరం దూరంగా ఉంటారు. విషమనస్తత్వం కలిగిన వ్యక్తులను వారి వైఖరిని గమనిస్తారు. ఎలాంటి వాడిని లెక్క చేయకుండా మీరు అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల యొక్క పలుకుబడి ఉన్నా సరే వీరు ఉపయోగించుకున్నందుకు ఇష్టపడరు. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇతరులు మీ వ్యక్తిత్వానికి చూసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. సనాతన విద్య పట్ల మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లాగే మీరు అనుకున్న చేయి వృత్తుల్లో మంచిగా రాణింపు జరుగుతుంది. సనాతన విద్య పట్ల ఆసక్తిని చూపిస్తారు. దానికోసం కొంత సమయాన్ని వృధా చేసుకుంటారు. మీరు చెప్పే మాటలు, సూచనలు, ఒక వ్యక్తి జ్ఞాపకాలు సమాజానికి ఎంతో మేలును చేకూరుస్తాయి. ఇంట్లో వాళ్ళకి మాత్రం మీ మాటలు ఏమాత్రమో రుచించవు. బయట స్నేహితులు మీ మాటలు విని ఉన్నత స్థితికి చేరుకుంటారు. అట్లాగే మూర్ఖులను మార్చలేయమని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటారు. మీ ఓర్పు సహనానికి పరీక్షగా ఉన్నటువంటి మీ యొక్క ఆలోచనలను మార్చుకుంటారు. అనంతమైన కాలచక్ర భ్రమణలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మంచి మాటలు పెడచెవిన పెట్టిన వాళ్ళు మీ విషయంలో ఫలితం ఎట్లా ఉంటుందో రుచి చూస్తారు. విదేశాలలో ఉద్యోగం చేసేవారికి స్థిరత్వం ఏర్పడుతుంది ఈ సంవత్సరం. ఆహార నియమాలను పాటిస్తారు. అరుగుదలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు ఈ సంవత్సరం. అట్లాగే సెల్ఫ్ డ్రైవింగ్కు ఈ రాశివారు ఈ సంవత్సరం దూరం ఉండుట చాలా మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు చేసి, రహస్య చర్చలు చేసి వ్యాపారపరంగా ఉన్నత వృద్ధిని చేకూరుతుంది. అట్లాగే కొన్ని వృధా ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. పరీక్షల్లో ఉన్నత అయినటువంటి స్థితిని చేరుతారు. ఈ రాశివారు ఐఐటి, ఐఏఎస్, అట్లాగే ఐపీఎస్లు కూడా ఈ సంవత్సరం ఉన్నత ఉత్తీర్ణులు అవుతారు. ఈ రాశివారికి గణిత విద్య అంటే సిఏ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ రాశివారు వైద్య వృత్తిలో దయామయుడుగా పేరు పొందుతారు. వైద్య వృత్తి డబ్బే పరమార్థం కాదని, భగవంతుడు ఇచ్చిన దానికి సమాజానికి సేవ చేయాలని మీ మనసులో గట్టిగా స్థిరపరచుకుంటారు. వైద్య వృత్తిలో విశ్రాంతి అనే పదాన్ని కూడా ఈ రాశివారు మర్చిపోతారు.
నిరంతరం కష్టపడితే గాని ఉన్నత స్థితికి చేరుకోలేమని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒక స్థాయికి రావడానికి ఎంత కష్టపడాలో అట్లాగే ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి కూడా ఎంతో కష్టం చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థితిని నిలబెట్టుకోవడానికి ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు. అట్లాగే స్నేహానికి వక్రభాష్యం చెబుతుంది. మీరు ఎంతమందికి ఎంత సహాయం చేసినా కృతజ్ఞత అనేది వాళ్ళ దగ్గర ఏమాత్రం కనపడదు. మీరు ఈ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ముఖ్యంగా కుటుంబాన్ని పోషించడానికి అట్లాగే పిల్లల ఎదుగుదలకు కూడా ఈ సంవత్సరం గట్టి పునాది వేస్తారు. అందుకు అవసరమైన ధనం సంపాదించడం కోసం సిద్ధాంతాలను కూడా ప్రక్కన పెట్టి మీరు ముందుకు వెళతారు. అట్లాగే వృద్ధులు పెద్దల సంక్షేమానికి ధనం అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆదర్శవంతమైన మార్గంలో మీరు సక్రమంగా నడుస్తున్నప్పటికీ బంధువులు విమర్శలను మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది ఎంతో మీకు బాధ కలిగించే అంశంగా చిల్లర ఖర్చులు అధికమవుతాయి. అట్లాగే విదేశాలకి సంబంధించిన అవకాశాలు ఈ సంవత్సరం వస్తాయి. ధనం సంపాదించడానికి మీ వ్యూహాలు అనుకూలిస్తాయి. మీ తెలివితేటల వల్ల మీరు చేసే పనుల వల్ల ఇతరులు కూడా లాభపడతారు. అట్లాగే లాభం వచ్చే వాటిల్లో ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సంతానం కోసం ధనాన్ని ఈ సంవత్సరం దాచిపెడతారు. అట్లాగే సేవకాజనం వల్ల కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ బాధ్యతలకు సంబంధించి కొన్ని విషయాలలో కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుండే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం సమాజ సేవలో మీరు మంచి ఖ్యాతిని గడిస్తారు. వేలంపాటలో వచ్చే వస్తువులను ఈ సంవత్సరం చకచకా కొనుగోలు చేస్తారు. కానీ అసాంఘిక శక్తుల పట్ల కొంత జాగ్రత్త అవసరం. మితిమీరిన మంచితనం కొన్ని అనర్థాలకు దారితీస్తుంది అని గమనిస్తారు. అసాంఘిక శక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని సంప్రదించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి మీ స్నేహితులకు కొంత ఆర్థిక పరంగా మీరు చేయూతని ఇవ్వవలసి వస్తుంది. మీరు కొన్న స్థిరాస్తులు ఎంత విలువ పెరిగినా వాటిని అమ్మడానికి వీలు లేనే పరిస్థితులు వస్తాయి. కానీ ప్రతి విషయంలో కూడా ఇంట్లో వాళ్ళ జోక్యం మీకు కొంత ఇబ్బందిని ఏర్పడుస్తుంది. సంతానం వల్ల సమాజంలో మీ గౌరవం పెరగడమే కాకుండా మీ కీర్తి నలువిధాలుగా వ్యాపిస్తుంది. ప్రతి విషయంలో కూడా విచక్షణ కోల్పోకుండా మీరు ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు సంప్రదాయ వంటకాలపై ఇష్టతను ప్రదర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపార రంగంలో మీకు జరుగుతున్న మోసాన్ని గ్రహించి వారిని దూరం పెడతారు. ఆ వ్యక్తులను దూరం చేస్తారు. అది మీకెంతగానో మేలు చేకూరుస్తుంది. అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం నమ్మకం పనికిరాదు అని చెప్పి గమనిస్తారు. జీవిత భాగస్వామితో సర్దుకుపోతారు. విద్యారంగంలో వారికి విద్యా సంస్థలు నడుపుతున్న వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మానవత్వం లేని మనుషుల మధ్య వారికి ఎంత చెప్పినా వృధా అని చెప్పి గ్రహిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి కలిగి మహోన్నతమైన వ్యక్తులతో మీరు కొన్ని వ్యాపారాలు చేస్తారు. అట్లాగే వారికి మీరు ఎంతో దగ్గరవుతారు. ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పి మీ విషయంలో రుజువు అవుతుంది. అట్లాగే ఈ సంవత్సరం ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఈ కుంభరాశి వారికి. అట్లాగే ఈ సంవత్సరం సమాజంలో మహోన్నతమైన పెద్ద వ్యక్తులతో మీరు పరిచయాలు సాగించి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇవి కుంభరాశి ఫలితములు.